అందరు నమస్తే. సో మనందరికి తెలిసేదా కొత్త పోరాడు ఎవరో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఆ కొత్త పోరాడు మనతో ఉన్నారు, అది ఎవరో గారు, అన్వేష్ మైకల్. వాట్స్ అప్ బ్రో, ఎట్లున్నావు? నేను బాగున్నా బ్రో, నువ్వు ఎట్లున్నావు? అంతా బాగానే, కరోనా దయ వల్ల జుట్టు పెంచడం ఏంది అంటే లాక్డౌన్ వల్ల జుట్టు పెంచినావా లేకపోతే? మన లేదు బ్రో, ఇది వేరే లుక్లో ఉన్నా, వేరే సినిమా పడ్డది దాని లుక్లోనే. మూవీ ఆల్రెడీ కొత్త పోరాడు అయిపోయినాక మా దుంకులాడతలేవు కదా, మామూలు దుంకులాడతలేవు. ఒకటి స్టార్ట్ చేసిన, ఓకే ఫ్రెష్ ఉంది ఒకటి కొత్త. ఓకే, అంటే పేరు ప్రస్తుతానికి అట్లా ఇటుక బిడ్డల మాణిక్యం అని వర్కింగ్ టైటిల్ అంటే ఇటుక బిడ్డల మాణిక్యం. ఇటుక బిడ్డల మాణిక్యం అంటే 70s 80s స్టైల్ కల్ట్ సినిమా టైటిల్స్ అంటే డిఫరెంట్. అంటే కొత్త పోరాడు అనేది కూడా ఒక డిఫరెంట్ టైటిల్, ఇప్పటిదాకా ఎవరు వినలేదు. ఇటుక బిడ్డల ఇటుక బిడ్డల మాణిక్యం ఇటుక బిడ్డల మాణిక్యం మాణిక్యం బ్రిక్స్ అదే ఇటుకలు నాన్ మాణిక్యం. ఆల్రైట్, సో విల్ కమ్ బ్యాక్ టు ఇటుక బిడ్డల మాణిక్యం తర్వాత. ఈ కొత్త పోరాడు ప్రయాణం దానికంటే ముందరి నుంచి కొత్త పోరాడు అయినాక కొత్త పోరాడు అవుతున్న అంటే అవుతున్న తరుణంలో తన తర్వాత ఇప్పుడు అవుతున్నది, అంటే హౌ హౌ ఇస్ ది జర్నీ బీన్ ఫర్ యూ? ఏమో బ్రో, అంటే చాలామంది ఫస్ట్ జర్నీ అనగానే మా కష్టాలు మా ప్రయత్నాలు మా అయ్యో మా వైఫల్యాలు అని చెప్పుకుంటారు, అట్లాంటివి ఏం లేవు. వెరీ క్లియర్, 2017లో వచ్చిన 17లో వచ్చిన తర్వాత నిరుద్యోగ నటులు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఏది, రోహిత్ శశితో పనిచేయడానికి మైక్ టీవీలో. దాని తర్వాత అది అయిపోయింది, అయిపోయేసరికి ఇంకా వేరే ఫిలింలో ఆఫర్ వచ్చింది అంటే యాజ్ ఎ మెయిన్ ప్రొటగనిస్ట్ టైప్లో. సో అది చేద్దాం అనుకుంటే అది ముందుకు జరగలే, అది నేను ఇంకా నేను రాయడం స్టార్ట్ చేసుకున్నా, నా సెల్ఫ్గా రాయాలని చెప్పేసి. అంటే ఆ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన సినిమాలో చాలా కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ నేను ఫేస్ చేసిందనమాట, అంటే ప్రొడక్షన్లా. సో లేటర్ ఇంకా మల్లేశంకి మూవ్ అయిపోయి ఇంకా మల్లేశంలో వర్క్ చేసిన, అంటే మల్లేశంకి క్యాస్టింగ్ కొంచెం హెల్ప్ చేసి రైటింగ్ సైడ్ కొంచెం ఉండి యాక్టింగ్ కూడా చేసిన. యాక్టింగ్ చేసిన తర్వాత లేటర్ ఇంకా నాకు నేనే కథ చెప్పి మైక్ టీవీని నిరుద్యోగ నటులు తర్వాత ఉన్న పరిచయంతో సతీష్ అన్నకు దామన్నకు అప్డేట్ అన్నకు ఇట్లా కథ చెప్పేసి అప్డేట్ అన్న వినలే అనుకుంటా. అప్పుడు నేను అప్డేట్ అన్నకు చెప్పాలి, దామన్నకు సతీష్ అన్నకే చెప్పుండే, వాళ్ళు ఎగ్జైట్ అయిన తర్వాత కొత్త పోరాడు కథ వాళ్ళకి చెప్పి అట్లా కొంతవరకు షూట్ చేసినాము. కొన్ని డేస్ షూట్ చేసిన తర్వాత అది వర్కౌట్ కాలే, ట్రైలర్ చేసి చూపించిన మనలకు, చూపించిన తర్వాత మనలకు నచ్చింది, కానీ అప్పుడు ఛార్జ్ డెడ్ అవుతుంది మొత్తం అటు బిజీ ఉన్నారు, ప్యాకెడ్ ఉంది, ఇంకా ఇది స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనేసి అంటే అట్లా ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఒక 1 ఇయర్ అట్లా వేరే సినిమా కంప్లీట్ అయింది. మలేషియా కంటే ముందే రాసిన కొత్త పోరాడు. సో వచ్చిన తర్వాత అన్న ఇది పరిస్థితి, ఇంకా మరి ఎట్లా ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి వేరే ప్రొడ్యూసర్స్కి కథ చెప్పు, ఎవరు ఎగ్జాక్ట్ అయితే వాళ్ళు పనిచేస్తాంటే చేసేసి, ఏం ప్రాబ్లం లేదు, ఏం ఆలోచించక మా గురించి, దే సెడ్ గో లైక్ దట్. దాని తర్వాత ఇంకా అది ఒక ప్రొడక్షన్ హౌస్, స్క్రిప్ట్ హౌస్ అనే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు విని వాళ్ళు దే సెడ్ ఎస్, అగైన్ అక్కడి నుంచి అల్వర్ ఉంది దగ్గర రిమూవ్ అయింది. ఆహాలో అప్పుడే కథలు వింటున్నారు, ఆహా ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుందని చెప్పేసి అంటే అల్వర్ ఉంది దగ్గరికి కథ చెప్పిన, ఆయన ఫస్ట్ నరేషన్లోనే ఓకే అన్నారు. ఓకే అని అంటే కొత్త పోరాడు నువ్వు రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు నువ్వు చెప్పినట్లు ఒక మామూలుగా చిన్నగా మొదలైంది, చాలా చిన్న స్టోరీ. హైదరాబాద్లో ఒక బట్టలు ఖర్చులు అమ్ముకునే, మూడో మార్కెట్లో ఖర్చులు అమ్ముకునే పోరాడు, వాడు ర్యాండమ్గా తెలంగాణ సినిమాలు అని తిరుగుతున్న, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమాల గురించి ఆలోచించి రాసిన కదా. సో ర్యాండమ్గా తెలంగాణ యాక్టర్ల కోసం తిరుగుతున్న ఒక ఫిలిం డైరెక్టర్ గారికి వీడు దొరికి వీడిని యాక్టింగ్ చేస్తావా అని అడిగితే వీడేం చెప్పిండు, ఎట్లా వీడి హీరోయిన్ అనేది సినిమా అన్నట్టు ఫస్ట్ అనుకున్నప్పుడు. అది సినిమా కథగా నేను సతీష్ అన్నకి చెప్తే దాన్ని వెబ్ సిరీస్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ చేసిన తర్వాత కొంత పార్ట్ షూట్ చేసినాం. చేసిన తర్వాత చిన్న కెమెరాతో వర్కౌట్ అవుతలేదు, అంటే అంత పెద్ద విజువల్స్ కావాలి అచీవ్ చేయండి కదా, అచీవ్ అవుతలేదు 5D కెమెరాతో. ఒక కట్ చేపించుకొని పిక్చర్ ట్రైలర్ చేపించేసి వచ్చినాడు, వచ్చి అట్లా మళ్ళీ మనలోకి చూపిస్తే అప్పుడు జార్జ్ రెడ్డి షూట్. ఓకే, సో ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ల మధ్యలో ఇంకా నేను ముందుకు పోలేక ఇంకకి రాలేక అట్లా అది అట్లా వెళ్ళిపోయింది. కొత్త పోరాడు కంటే ఎంత పోరాడు అంటే కొత్త పోరాడు ఓకే, ఓపెనింగ్ మనం కొత్త పోరాడు మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరుండే అన్వేష్ అనేటోడు ఎవరుండే, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది సంగతి? అంటే ఆబ్వియస్లీ అందరికి ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని బ్యాక్గ్రౌండ్. అన్వేష్ అంటోడు బేసిక్గా ఒక అనామకుడు, ఇప్పటికేం తెలియదు ఇండస్ట్రీ గురించి, అన్వేష్కి తెలియదు, అన్వేష్ అసలు ఇండస్ట్రీకి తెలియదు. ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ యాక్టర్ టైప్ అనుకోవచ్చు అన్నట్టు. అంటే నాకు నేనే ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా యూట్యూబ్లో కంటెంట్ చూసి లేకపోతే షార్ట్ ఫిల్మ్ చూసి ఎగ్జైట్ అయ్యి వావ్ ఇంత లైట్ల మధ్యలో ఇట్లా వైడ్ వైట్ వైట్గా ఫుల్ ఇట్లా తీద్దాం అనుకున్న ఫిల్మ్ మేకర్ ఇది నాకు నేను అప్పుడు.
లీటర్ యాక్టింగ్ ఛాన్సెస్ కోసం ట్రై చేసి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలా అటు ఎట్లా కెమెరాకి తెలిసిపోయింది ఫేస్. అండ్ నిరుదే ఉన్న తర్వాత చాలా బజ్ వచ్చింది బయట, మంచి యాక్టర్ వీడు, వీని వాడుకోవాలి అనే టైప్ బజ్ వచ్చింది. చాలామంది అప్రోచ్ అయ్యారు యూఎస్ నుంచి, యూకే నుంచి, వేరే వేరే కంట్రీస్ నుంచి. అండ్ అప్పుడప్పుడు తెలంగాణ సినిమా ఇంకా స్టార్ట్ అయింది, వెరీ ఫ్యూ యాక్టర్స్, ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ తప్ప పెద్ద ఏం లేదు. సో ఆ టైంలో నిరుద్యోగ నటులు బయటకు వచ్చి ఇంకా మంచి గుర్తింపు వచ్చిన టైం అది. అదే కాన్ఫిడెన్స్తోని అన్వేష్, అంతకు మించి అన్వేషన్ ఏం లేదు. అంటే అన్వేష్ కుటుంబ నేపథ్యం ఏంది, అంటే ఇంతకుముందు జాబ్ చేస్తుండేనా లేకపోతే డైరెక్ట్ స్టడీస్ అయిపోయినాక సినిమా? నాది 2013లో ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను చాలా మల్టిపుల్ జాబ్ చేసిండే, గ్వాలియర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బెంగళూరు, దాని తర్వాత చెన్నై, తమిళనాడు, ఇదంతా తిరిగేసి ఉండే, కేరళ, ఇదంతా తిరిగేసి ఉండే. లాస్ట్ జాబు, ప్రీవియస్ జాబు లేబర్ బ్యూరో అండ్ ఎంప్లాయ్మెంట్లో, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని సినిమాలకు దుంకడం అంటే మామూలు సాహసం కాదు. అంటే జాబ్ ఇది కూడా జాబే, అంటే మోర్ ఓవర్ జాబే, కానీ ఇంకా నీకు ఒక డైరెక్షన్ లేని జాబ్ లేదు. డబ్బులు డబ్బులు సంవత్సరం అవుతుంది జాబ్ చేసి, సంవత్సరం నుంచి పని చేస్తున్నా, సంవత్సరం నుంచి పని చేసి కొన్ని డబ్బులు వెనుక లేచిన కొంచెం ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమంత ఖర్చులు ఉండయి, అట్ ది సేమ్ టైం ఏమంత అప్పులు కూడా, అట్లాంటి లొల్లి కూడా ఉండయి. సో కొంచెం అమౌంట్ పొదుపు చేసి ఆ డబ్బులు పట్టుకుని హైదరాబాద్కి వచ్చిన. ఇంట్లో అడగకుండా డిసిజన్ తీసుకోనికి చాలా టఫ్ అయింది, నాకు ఈజీ అయిపోయింది, ఇంట్లో వాళ్ళు ఎస్సే పనికి టఫ్ అయింది. సో అట్లా దునికేసిన మొత్తానికి, ఇంకా దునకాలనిపించింది. హోమ్టౌన్ ఏడ మీది? నాది వరంగల్, వరంగల్ బొల్లికుంట అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ నేను పుట్టి పెరిగింది. దాని తర్వాత మెల్లగా కొంచెం టౌన్కి, వరంగల్కి వచ్చి చదవడం స్టార్ట్ అయిపోయింది, కాలేజీలో, స్కూళ్ళల్లో బయటకు వచ్చేసి. అట్లా అల్లరి చిల్లరగా తిరిగేది ఫుల్ దోస్తులతోని. మరి సినిమా వైపు ఎట్లా మాకు చూపి, అంటే ఇంట్రెస్ట్ ఉండే ఫిలిమ్స్ చిన్నప్పటి నుంచి చూసి ఎంజాయ్ చేస్తుండే. చిరంజీవి గారి సినిమాలు చూసి మస్తు ఎంజాయ్ చేస్తుండే, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి అసలు హీరో అనిపించిన థింగ్, అది హీరో ఎంఐ హీరోలు ఇట్లుంటారు అనిపించిన అట్లా అదన్నట్టు. సో అప్పటి నుంచి దాని తర్వాత మైకేల్ జాక్సన్ వీడియోస్ చాలా చూసేది, డాన్స్ వీడియోలు. అన్వేష్ మైకేల్ అంటే మైకేల్ జాక్సన్ పేరు పెట్టుకున్నా? మైకేల్ జాక్సన్ మర్చిపోలేక పెట్టుకున్న పేరు అది. అవునా? ఒక మైకేల్ అనే పేరు ఉండాలి అని ఆయన పేరు తీసి ఇట్లా అన్వేష్ మైకేల్. అన్వేష్ మైకేల్ ఎందుకంటే చాలా మటుకు అందరూ ఏమనుకుంటారు, అంటే ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరే అనుకుంటారు, క్రిస్టియన్ అనుకుంటారు. అన్వేష్ మైకేల్ అనేది క్రిస్టియన్ ఏమో అనుకుంటారు. కొంతమంది అడిగిలు కూడా క్రిస్టియన్ అంటే బ్రో అన్వేష్ మైకేల్ అంటే, మైకేల్ అనేది మైకేల్ జాక్సన్ పేరు, మైకేల్ అన్వేష్ ఇంట్లో పెట్టిన ముద్దు పేరు. సో ఆ ముద్దు పేరుకి అన్వేష్ మైకేల్ మైకేల్ అంటే జోడి అట్లా. సో ఇప్పుడు బొల్లిగుంటకి వెళ్ళి మొత్తం దేశం తిరిగి, నువ్వు దేశం తిరిగి ఆఖరి మళ్ళీ చెన్నై పక్క పక్క వంటి రాష్ట్రానికి వచ్చేసి మళ్ళీ ఎక్కడికి హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎట్లుండే నీకు, అంటే ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినావు, ఎవరిని కలిసినావు, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏడవన్నావు? నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ మా నా ఫ్రెండ్ ఉండే అరుణ్ అని, వాడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. సో వాడు ఇక్కడ ఉండే, వాడితో ఉండే, వాడితో ఉన్న తర్వాత వాడు మంచి నాకు మంచి సపోర్టివ్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి నుంచి స్కూల్ చూస్తాడు. సో వాడు కొంచెం సపోర్ట్ చేసేది ఈ ఉండే. దాని తర్వాత వాళ్ళ ఇంకో వాళ్ళ కజిన్ ఉండే దీపక్, డాక్టర్ దీపక్ అని, వరంగలే వాళ్ళది. సో వీళ్ళు ఫ్రెండ్స్ నాకు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ హైదరాబాద్లో ఇండిపెండెంట్గా వెళ్ళిపోయి ఇంకా సొంతగా సినిమాల్లో పట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. దాంట్లో ఉన్న ఒక డాక్టర్, మా కజిన్ వాళ్ళ డాక్టర్ అతను, ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా డాక్టర్ అనమాట, వీళ్ళంతా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్స్. సో అన్వేష్ నువ్వు ఇక్కడ ఉంటే మా మాతో తిరిగితే ఏంటంటే మా సర్కిల్ నీకు ఫ్రెండ్స్ అయితే తప్ప నీకు సినిమా సర్కిల్ గారు, సినిమాలతో ఫ్రెండ్షిప్ వాళ్ళ దగ్గరనే ఉండి వీలుంటే దానివల్ల నీకు ఇంకా నువ్వు క్రాఫ్ట్ ఇంకా నేర్చుకోగలుగుతావు అంటే నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను ఇండిపెండెంట్గా బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఓ అంటే నేను బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినాక ఎవరైనా కలిసి సినిమా అంటే నీకు సంబంధమే లేదు కదా సార్? లేదు, నాకు చెన్నై నుంచి వచ్చిన తర్వాత మొదటి ఆపర్చునిటీ నిరుద్యోగ నటులు క్యాంప్ శశి అండ్ రోహిత్, వీళ్ళు పరిచయం. వీళ్ళ పరిచయం తర్వాత పరిచయం ఎట్లా? సోషల్ మీడియా, ఫేస్బుక్, త్రూ ఫేస్బుక్ నేను స్టోరీ డిస్కషన్ చూస్తుండే శశిది, శశి రోహిత్ది. సో అట్లా చూసిన తర్వాత వాళ్ళ పరిచయం, వాళ్ళు పరిచయం తర్వాత నిరుద్యోగ నటులు పనిచేసిన తర్వాత ఇంకా ఇట్లా జనాలు మామూలుగా పరిచయం అయ్యేది, అందరికి హాయ్ చెప్పి హలో అని. నాకు ఎవరు తెలియదు ఇక్కడ హైదరాబాద్లో, ఎవరు తెలియదు అని, పెద్ద తిరిగింది కూడా లేదు, ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండే నేను వచ్చి ఇక్కడ. సో అట్లా వాళ్ళని కలిసి పరిచయం చేసుకున్నాను. నా పేరు అన్వేష్, నేను యాక్టింగ్ ట్రై చేస్తున్నా, ఏమన్నా చేస్తుంటే నాకు కూడా చెప్పండి అని చెప్పేసి ఇట్లా అడిగేది. అడిగి మామూలుగా జనరల్గా ఎట్లా పరిచయం చేసుకుంటాను, వెనకాల పడి దిగకపోయేది, ప్లీజ్ 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 ఏమైంది ఏమైంది అట్లా చేయకపోయేది. వెరీ ప్రొఫెషనల్గా హాయ్ నా పేరు అన్వేష్, నేను ఇట్లా పనిచేస్తున్నా, నాకు నిరుద్యోగంలో ఒక సీరియస్ ఉంటే చూడండి, మీకు నచ్చితే పని చేద్దామని చెప్పేసి అడిగేది. సో అట్లా స్టార్ట్ అయినా నేను.
నిజమన్నట్లా శశి ఇంకా రోహిత్ నిన్న ఎట్లా క్యాష్ చేశారంటే నీకు ఏం ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు కదా? ఏం లేదు, శశి రోహిత్ ఎట్లా అంటే బేసిక్గా వీళ్ళు ఎట్లా క్యాష్ చేస్తారంటే వీళ్ళు వీళ్ళ వర్క్ తెలిసి అప్రోచ్ అయిన వాళ్ళతో కన్ఫామ్గా పనిచేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు మీ వర్క్ నేను చూసిన, మీ వర్క్ నాకు నచ్చింది, నచ్చితే నేను మీకు చెప్పిన చాలా బాగుంది అది అని చెప్పేసి అంటే విజ్ చేస్తా అంటే చాయ్ తాగదాం రా అని చెప్పేసి అంటే పిలుస్తారు. చాయ్ మెట్రోపాలిటన్ చాయ్ ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా వెరీ ఫ్రెండ్లీగా కలిసిన తర్వాత మామూలుగా మాట్లాడితే నేను అడుగుతారు ఏం చేస్తున్నావు ఏంటంటే నేను యాక్టింగ్ ట్రై చేస్తున్నా శశికి, నేను ఫేస్బుక్లో చెప్పాను యాక్టింగ్ ట్రై చేస్తున్నా ఇట్లా జాబ్ వదిలేదాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే చూసుకో డబ్బులు వచ్చే జాబ్ కదా ఎందుకు ఆలోచించుకో అంటే నా డిసిజన్ నేను తీసుకుంటా నేను తీసుకోగలుగుతా అని చెప్పేసి నేను రిజైన్ చేసేసినాను. సో అట్లా జనరల్ నేను పీపుల్ని పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడేది పరిచయం నాకు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు పెద్దగా ఎవరు తెలియదు నాకు. కొత్త పొరడు తర్వాత కొంచెం కొత్త పొరడు తర్వాత కొత్త మంది మాట్లాడడం వల్ల పరిచయాలు అవి అని కానీ అది మామూలుగా తారాస్థాయి పరిచయాలు అయినాయి. మరి ఇప్పుడు ఈ స్టోరీ డిస్కషన్లో పనిచేస్తున్నప్పుడు అంటే క్యామ్ శశి ఇంకా రోహిత్ పెనుమత్ సార్ వాళ్ళిద్దరితోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? కోఆక్టర్స్ తోటి నిరుద్యోగ నటులు, సారీ స్టోరీ డిస్కషన్, ఐమ్ రియలీ సారీ, నిరుద్యోగ నటులు చాలా సింపుల్గా ఉండే వాళ్ళు. చాలా తక్కువ రోజులు షూట్ చేసి 14 డేస్ ఐ థింక్ 14 డేస్ ఆర్ 17 డేస్ షూట్ చేసింది మొత్తం 10 ఎపిసోడ్స్, 10 ఎపిసోడ్లు సింగ్ సౌండ్. సో అప్పుడు కెమెరా ఫేస్ చేయడం ఫస్ట్ టైం అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత దానికంటే ముందు ఇప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసిన 2012-13లో అది ఇంకా ఉంది, అది మెల్లగా రిలీజ్ చేస్తాను నేను నా ఫ్రెండ్తో ఫస్ట్ టైం చేసిన షార్ట్ ఫిలిం అది. నాది పేరు, దాని పేరు కూడా గుర్తులేదు నాకు, అది ఉంది లేదు అది డీటెయిల్ ఉంది అది చేయాలి. సో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయడము అందరు కొత్త, అండ్ సింక్ సౌండ్ మోర్ ఓవర్ బయట సౌండ్ కంట్రోల్ చేసి యాక్టింగ్ చేయాలి అది ఏందో తెలియదు, సింక్ సౌండ్ మిషన్ ఏదో పెట్టి ఇక్కడ మైక్ అదేందో తెలియదు నాకు. సో 1-2 డేస్ తర్వాత అర్థమైంది ఓకే సెటప్ ఇది. నేను రాగానే ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తాను జనరల్గా చూసి సెటప్ ఎంత ఉంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, కష్టం అవుతుందా ఈజీ అయిద్దా ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టిన తర్వాత నేను ఇంకా నార్మల్గా మూవీ కూడా స్టార్ట్ చేసి ఏది ఓవర్ యాక్టింగ్ యాక్టింగ్ కూడా పెద్ద ఏం లేదు కదా, ఫిలిం చూడడమే మోస్ట్లీ, ఫిలిం చూస్తే నేర్చుకున్న యాక్టింగ్ తప్ప సొంతగా ఇన్స్టిట్యూట్ పోయి నేర్చుకున్న యాక్టింగ్ ఏం లేదు కదా. సో ఇది కొంచెం చిన్నగా చేద్దామా కొంచెం పెద్దగా చేద్దామా, అది ఎక్స్ప్రెషన్స్ కొంత అవాయిడ్ అవుతుంది తక్కువ, ఇది అర్థమైపోయి ఓహో ఇంతే సింపుల్, వీళ్ళతో సింపుల్గా అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత రిటీ తర్వాత అర్థమైంది ఓహో అంటే సింపుల్గా అయిపోయిందంటే అదే అంటున్నా వాళ్ళతో వర్క్ చేయడం అంటే వెరీ ఈజీ, వాళ్ళతో వర్క్ చేయడం కమ్యూనికేట్ చేస్తారు అంతే వెరీ క్లియర్గా. ఓ 10 మంది 20 మంది సెటప్లు ఉంటారు, ఇద్దరు ఉంటారు శశి ఉంటాడు రోహిత్ ఉంటాడు, వీరిద్దరిట్లా ఎవరో ఒక్కొక్కసారి ఒక్కరు ఉంటారు. సో ఇద్దరిట్లా కమ్యూనికేట్ చేస్తుంటారు క్లియర్గా వచ్చి, అన్వేష్ ఇక్కడి నుంచి ఇక్కడ కాంపోజిషన్, ఇక్కడ నుంచి ఇది సీను, నువ్వు ఏమనుకుంటానో ఇది అని చెప్పేసి ఇంప్రూవ్ అడుగుతారు. నేను అదంతా అర్థమయ్యి నా బ్యాక్ స్టోరీ తెలిసి నేను నీ ఇంప్రూవేషన్లు ఏం చెప్తాను అనేది ముందు చెప్తా కొంచెం ఓకే సరిపోయింది మిగతా సీన్లో చేసి అంటారు. సో అట్లా షార్ట్లో కంప్లీట్ అయిపోతుంది, ఇంత ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. పేపర్లు స్క్రిప్ట్స్ ఏమి ఉండేవాళ్ళు అంటే ఎట్లయితే అవుతుందో అట్లనే జరుపుకుంటా యాజ్ అంటే రియల్ లైఫ్. నేను ఎక్కువ అనురాగ్ కశ్యప్ సినిమాలు, రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి, వాళ్ళు దూసి పెరిగిన నాకు వచ్చిన తెలుగు హిందీ ఫ్యాక్టర్ అనుకోసం అంతకు మించి పెద్దగా ఏం భాషలు తెలియకపోవడం, ఇంగ్లీష్ సినిమాలు చూసేది సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసేది చిన్నప్పటి నుంచి. సో అవి ఎక్కువ మోటివేట్ చేసినాయి, అంత రియలిస్టిక్గా అట్రాక్ట్ చేసినాయి అవి, ఆ అట్రాక్షన్ మళ్ళీ వీళ్ళ దగ్గర అనిపించింది నాకు. వీళ్ళు కూడా సింపుల్గా అదంతా ఎందుకు పెద్ద గొడవ లేకుండా ఇట్లా చేసేసాయని చెప్పేసి అంటే ఓహో సింపుల్గా నేను డిసిజన్ తీసుకొని చేయడం యాక్టింగ్ నాకు అర్థమైంది చేయడమే అని లేటర్ అట్లా ఈజీ వాళ్ళతో అట్లా అంతే యాజ్ యూజ్ గారు నువ్వు ఏంది అనేదే. అండ్ మరోవర్ నేను వచ్చిన తర్వాత చాలా మంది భయపెట్టారు, నువ్వు 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 అంత తెల్లగా లేవు, నువ్వు మరీ అంత పొడుగు కాదు, నువ్వు హీరో మెటీరియల్ కాదు, ఆ హీరో మెటీరియల్ కాదు, నువ్వు హీరో ఫ్రెండ్ అయితే నువ్వు బాగుంటావు అని చెప్పేసి ఇవన్నీ చెప్తే నాకు అనిపించింది ఏంటంటే హీరోలు హీరోయిన్లు విలన్లు ఇవన్నీ ఇదంతా మనం పెట్టుకున్న పేర్లు, కానీ నిజానికి ఏంటంటే అందరూ ఆర్టిస్టులు, ఇట్స్ కంప్లీట్లీ అన్ ఇండివిజువల్ ఫామ్, ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ ఫామ్. సో అది నాకు అర్థమైంది, నేనేంది ఒక ఆర్టిస్ట్ను, నా దగ్గర క్రాఫ్ట్ ఉంది, నా దగ్గర స్కిల్ ఉంది, అది నేను ప్రజెంట్ చేయాలి అంతే. వాళ్ళు కోరుకున్నది నేను ప్రజెంట్ చేయడం, వాళ్ళకి అనిపించినట్టు, వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు అనుకున్నట్టు నేను దాన్ని తీసుకోండి, నేను దాన్ని తీయడమే యాక్టర్గా నాకు తెలిసింది. సో అది చేసిన నేను. సో ఆఫ్టర్ నిరుద్యోగ నటులు కొత్త పోర్ది అదే నేను వల్ల రాసుకుంటుండే డెవలప్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చిన అప్రోచ్ అయిన సచిన వాళ్ళతో దామన్న వాళ్ళతో అప్పరెడ్డి సార్తో మాట్లాడు, ఆ అప్రోచ్ చేసిన తర్వాత అంటే నీకు ఎట్లుండేది వాళ్ళతో మాట్లాడు అంటే ఎట్లా అంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఏం చేయలేదు,
సో ఏ ధైర్యంతో ముందరకు వచ్చి నువ్వు వాళ్ళని మాట్లాడుకొని ఇట్లా? నాకంటే నేనేంటంటే బేసిక్గా నేను అనుకుంటే చెప్పేస్తానట, అంటే నా మనసులో ఇట్లా దాచిపెట్టుకొని ఇది రేపు రేపు సమయం చూసి మాట్లాడితే పర్ఫెక్ట్ ఏమో అనే టైప్ కదన్నట్టు. ఇప్పుడు ఆ మోడ్ చూస్తే అర్థమవుతుంది మన మాట్లాడే పొజిషన్ ఉన్నాడా లేదన్నా నాకు అర్థమవుతుంది. సో ఆ మోడ్ చూసేసి మా కమ్యూనికేట్ చేయడమే. నేను చదువుకుని ఇప్పుడు చదువుకున్న ఏంటంటే ఎంబీఏ, నేను ఎంబీఏ చదువుతున్నా, నా ఎంబీఏ వరకు కూడా నాకు చెప్పింది ఏంటి, నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అది నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్, ఏ టైంలో కమ్యూనికేట్ చేస్తున్నావు అని. సో ఉన్న టైం చూసుకొని ఫ్రీ కళ్ళ ముందు కనబడితే 2 సెకండ్లో అర్థమైపోతుంది వీళ్ళు ఫ్రీ ఉన్నారా బిజీ ఉన్నారా అని అడుగుతా అయిపోతుంది. అన్న ఫ్రీ ఉన్నారా, మాట్లాడే సరికి 2 నిమిషాలు మాట్లాడతాడు ఏంది అని చెప్పి సతీశ్ అన్నాడు. అన్న నేను ఒక కథ అనుకుంటాను ఇట్లా అని చెప్పేసి అట్లా చెప్పిన. అది కూడా కదా చాలా ప్రసన్నను ఇక్కడ ఏదో యాక్టింగ్ ఉంది యాంకర్ ఉంది అంటే తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చి ప్రసన్న పరిచయం చెప్పి అప్పుడు నిరుద్యోగ నటులు పరిచయం ఉంది సతీశంతో నాకు అట్లా పరిచయం చెప్పించి అమ్మాయి వేస్తుందని చెప్పేసి అన్న తర్వాత ఏదో మాటల మాట వచ్చి యాక్చువల్గా కథ చెప్పిన. ఎవరు శశి కిరణ్ నారాయణ ఆవిడుంది ఆ రోజు సతీశ్ అన్న పరిచయం చెప్పించండి ఇట్లా అన్వేష్ తను రైటర్ కూడా మనోడు అంటే హాయ్ హలో అండి అని చెప్పేసి మాట్లాడిన. ఆ రోజు సతీశ్ అన్నకు ఆమె చెప్తే బాగుంది కదా ఇది ఒక అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇది చెప్పిన తర్వాత ఇది మళ్ళా వేరే కథ అది మళ్ళీ కొత్త పొరడు ఐడియా చెప్పిన. కొత్త పొరడు ఐడియా చెప్పాక తమ్ముడు ఇది బాగుంది చేసేద్దామని చెప్పి సతీశ్ అన్న ఫస్ట్ అన్నాడు. అట్లా అయ్యండి అండ్ పెద్దగా ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే నా వెనకాల సపోర్ట్ ఏంది, ఒకవేళ నువ్వు చెప్పినట్టు నేను ఎక్కడికి పోవాలి, అమ్మో 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 ఇదే ఫీలింగ్ ఉంటుంది. మాట్లాడితే కదా తెలిసేది, అది అవుతుందా కాదా, ఇప్పుడు కాకపోతే పరిష్కారం దొరకదు దానికి. సతీశ్ అన్న ఐడియా వచ్చి తమ్ముడు నాతో వర్కౌట్ కాదు నేను కాకపోతే వేరే వాళ్ళకి చెప్తాను నువ్వు చెప్పొచ్చు అనొచ్చు, వేరే చోట వర్కౌట్ వేరే చోట వర్కౌట్ కావచ్చు మనకి ఇది కాదు అని చెప్పేసి చెప్తే నేను వేరే కాడికి వెళ్ళిపోదును. ఈ సైడ్ ఎస్ ఖచ్చితంగా చేద్దామంటే అరే ఏదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది చేద్దాం అనగట్టు అట్లా కమ్యూనికేట్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే ఏంది అనుకుంటే నేను కమ్యూనికేట్ చేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం షూట్ చేసారు మీరు అంత అయిపోయింది అన్నట్టు ఇక జార్జ్ రెడీ నడుస్తుంది ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకునే టైంకి నీ వెయిట్ టైం కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ చూస్తే సడన్ గా మొత్తం సిటీ బిల్ బోర్డుల మీద కనిపించాడు అన్నట్టు దానికి అదే ఉంది. నేను కూడా అనుకోలే అంటే అది పబ్లిసిటీ అంటే ఎండ్ ఆఫ్ ది డే అది పబ్లిసిటీ. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను గోడ మీదకి ఎక్కిన నా ఫోటో గోడ మీదకి పోస్టర్ గోడ మీద ఎక్కింది అంటే ఐఎమ్ హ్యాపీ నా వర్క్ వచ్చింది అడికి. అంటే నేను అది కూడా ఎట్లా అంటే ఇంకా అప్పటికి లాంచ్ కాలేదు, లాంచ్ అయ్యే ప్రాసెస్లో కొత్త పోరడిని నీ ఫేస్ని పెట్టుకొని వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకురు, అంటే వన్ వే ఆఫ్ రీచింగ్ అవుట్ టు ద పబ్లిక్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్. అంటే ఏ నమ్మకంతో అంటే నువ్వు ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ అటు ఉంకినో మళ్ళీ అది ఆహా అంటే మళ్ళీ అల్లు అరవింద్ ఆయన ఇంకా వేరే పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి అంటే అక్కడ కథ ఏం జరిగింది? స్క్రిప్ట్ హెల్లర్స్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను, అంటే ఇక్కడ వెయిట్ అయిపోయింది దామన్న సెట్ అన్వేషింగ్ చూడు నేను కూడా ట్రై చేస్తాను ప్రొడ్యూసర్స్ను అన్న తర్వాత నేను తిరుగుతున్న టైంలో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ కథల కోసం చూస్తున్నారు అని చెప్పేసి ట్రైలర్ చూసినా నీకు బాగుంది అని చెప్పేసి రానా అని ఒక ఫ్రెండ్ ఉండే. సో రానా చూసిండు మన శశి చూపించినట్టు క్యాంప్ చేసి చూపించిన ట్రైలర్ అది చూపిస్తే రానా నాకు కాల్ చేసి రానగానే వెళ్ళిపోయినా వెళ్ళిపోయి రానా కథ చెప్పిన తర్వాత కొంచెం లైన్ చెప్తే నేను రేపు ప్రొడ్యూసర్ని కల్పిస్తా చెప్పు బ్రో అంటే సరే బ్రో అని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా చెప్పిన. చెప్పిన తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు అది బాగుంది అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే స్క్రిప్ట్ హెల్లర్స్ వాళ్ళు మహి మాట్లాడండి అతను మహి కథ చెప్పాను నేను మహి ఏమన్నాడంటే మేము ఇది చేస్తాం కానీ బ్రో సినిమా చేయలేము సిరీస్ అయితే చేద్దాము సినిమా కాంటాక్ట్స్ ఏం లేవు నాకు అని చెప్పేసి చెప్పాను. చెప్తే సీరియస్ అయితే నేను చేయను బ్రో సినిమానే చేస్తా, సినిమా చేసిన మళ్ళీ నేనే చేస్తాను యాక్టింగ్ కూడా డైరెక్షన్ నేనే వేస్తా యాక్టింగ్ నేనే చేస్తాను అని చెప్పేసి అంటే ఆయనకు అర్థమైందంటే మంచిగానే చేస్తాడు అని అర్థమైంది. వేరే వాళ్ళు మిలిపించేసి పిచ్చింగ్ స్టార్ట్ అయింది అట్లా అట్లా పిచ్చింగ్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అది ఆహా అప్పుడే లాంచ్ అవుతుంది అని చెప్పేసి చెప్పిన నాకు అల్లు అరవింద్ గారికి రెడీ చేస్తావా బ్రో అంటే చేద్దాం బ్రో అని చెప్పేసి అట్లా వెళ్ళి ఆయనకు నరేషన్ అయింది అనమాట. అదే నేను అదే అదే మర్చిపోయాను కొత్త పోరడులో యాక్టింగ్ నువ్వు చేసినావు అంటే లీడ్ రోల్ నీదే టైటిల్ రోల్ అది కాకుండా మన డైరెక్షన్ చేసినాను అది కాకుండా ఏమైనా చేసినావు అది కాకుండా ఇంకా స్టోరీ నువ్వు డెవలప్ చేసుకున్నా స్టోరీ రైటింగ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే యాక్టింగ్ లిరిక్స్ కూడా రాసిన రెండు మేఘరాజ్ దీనికి ర్యాప్ చేసిండు సెకండ్ అది మాట్లాడదాం ఎట్లుంటది అంటే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కూర్పు ఇది అది చూస్తే ఏదో
మామూలుగా కామెడీగా ఏమైనా ప్యారడీల్ చేస్తారు డైరెక్టర్ల గురించి లేదా యాక్టర్ల గురించి అట్లా ఉంటుంది కానీ ఇది మళ్ళీ ఇది ఇంకో సాహసం. ఇది ఎట్లా అక్కడ అల్లు అరవింద్ దగ్గర పోయినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఎట్లా కన్విన్స్ చేయాలి? ఇప్పుడు చెప్పిన పాటలు సరే పాటలు ఉంటే సరే పాట కూడా వాడి అనిపిస్తున్నాను. ఇప్పుడు బ్రో నేనేం చూస్తున్నా అంటే జనాలు వేరే ఉండడం గురించి ఆలోచించే ముందు ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకోవాలి. దీనికి దీనికి ఎంత న్యాయం చేయగలుగుతాను నేనని, దీనికి ఎంత న్యాయం చేయగలుగుతాను నేను ఆలోచించుకొని నేను దానికి న్యాయం చేసే ప్రక్రియలో నేను అన్ని పనులు చేసుకుంటా పోయినా. అండ్ మోర్ ఓవర్ ఒక ఆలోచన అనేది క్రియేటివ్గా నీకు వచ్చినప్పుడు, క్రియేటివ్ ఆలోచన నీకు వచ్చినప్పుడు అదే క్రియేటర్గా నువ్వు దాన్ని ఎంత మంచిగా ప్రజెంట్ చేద్దామని చూస్తావు. అండ్ నీకు నలుగురు క్రియేటివ్ పీపుల్ తోడేదంటే అది ఎలబరేట్ అయ్యి మంచిగా పెద్దగా అవుతుంటుంది తప్ప అది కిల్ అయిపోదు. సో ద వెరీ బిగ్ స్టెప్ టు మీ ఈస్ మై క్రూ అండ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఇక్కడ ఉన్న సర్కిల్ ఉన్న సినిమా ఫ్రెండ్స్ ఏంటంటే దాని ఐడియా వచ్చిందంటే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆ స్టోరీలా ఇంకా డీప్గా చూస్తుంటారు వాళ్ళు తప్ప ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదురా సినిమాల కంటే ఎవరు చెప్పేటోళ్ళు లేడు. అండ్ మోర్ ఓవర్ రెగ్యులర్ సినిమా ఆలోచనల కంటే కూడా ఇప్పుడు నాది వేరే ఆలోచనలు ఉన్నాయి. నేను తీసి ఇప్పుడు కొత్త పౌరులు లాంటి కంటెంటే కానీ నేను ఎంచుకుంటా కంటే లేదు. నేను దేవనడలు మల్లేశం కొత్త పౌరులు దేనికి సంబంధం ఉండేవి, నా లుక్స్ దేనికి సంబంధం ఉండే, నా యాక్టింగ్ దీనికి సంబంధం ఉండదు. ఇప్పుడు కొత్త పౌరుడు ఎవడో అంటే నేను ఎవడో అన్నట్టుండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో అంటే నేను క్యారెక్టర్ అట్లా దాంట్లో ఇమిడిపోతాను. సో నేను రాసేటప్పుడు నేను ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను దాంట్లోనే ఉంటాను, ఆ జోన్లోనే ఉంటాను, బయటకు రావడం కష్టం. ఇప్పుడు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ అండ్ బిజినెస్ మ్యాన్ కూడా. సో అదొక డీల్, నువ్వు డీల్ గుర్తుకోవాలంటే బీటుబీ ఉండాలి, బిజినెస్ టు బిజినెస్ ఉండాలి. మరి అది ఎట్లా చేయగలను ఎందుకంటే సరే కొత్త పొరడు క్యారెక్టర్ గురించో లేకపోతే డైరెక్షన్ చేసుకుంటావు లేకపోతే నేను చేసి అన్ని చూపిస్తాను పక్కన పెడితే ఆహా అనేది కొత్త యాప్ లాంచ్ కాబోతుంది, మార్కెట్లో వాళ్ళు చాలా పైసలు పెట్టుకుంటారు. సో ఆయన కూడా బిజినెసే. అంటే అదే అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇది ఎందుకు అడుగుతున్నా అంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఈ చూడబోయేనో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అయినా కూడా యాక్టర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది. అంటే హౌ డిడ్ యూ బ్రేక్ ది ఐస్? సో బేసికల్గా బ్రో అంటే ఏం లేదు, నాకు హానెస్ట్గా నాకు ఏంటంటే బ్రో నేను అనుకున్నది చెప్పేయడం నాకు ఇష్టం. ఇప్పుడు కొత్త పౌరుడు వెళ్ళినప్పుడు కూడా నా ఐడియా ఏంది, ఫస్ట్ చిన్న కెమెరా సెటప్స్తో షూట్ చేద్దాము, నాకు ఒక 1 కోటి రూపాయలు బడ్జెట్ ఇవ్వండి, నేను క్రేజీ సినిమా హిట్ సినిమా తీస్తా అంటే ఎవరు నమ్ముతారు నన్ను? అప్పటికే రా యాక్టింగ్ చేసుకోరాదరా నీకు ఎందుకురా ఇవన్నీ అంటున్నారు. యాక్టింగ్ చేసుకోరా అబ్బాయి మంచిగా, ఇప్పుడిప్పుడే మలేషియన్ సినిమా వచ్చింది, నిరుద్యోగులు వచ్చింది, మార్కెట్లో తెలుస్తున్నావు, ఎందుకు డైరెక్షన్ చేస్తున్నావు, ఫేర్ కెరీర్ పాడైపోద్దని ఇదంతా ఐడియాస్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. సో అదొకటి మైండ్లో ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో నడుస్తుంది. ఇంకోటి ఫస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ టైపే చేద్దాం అన్నట్టు కూడా ఉండే నాకు, ఎందుకంటే నా దగ్గర 4-5 కథలు ఉన్నాయి బ్రో. నేను ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న క్రేజీ స్టోరీస్ ఉన్నాయి, నెక్స్ట్ అది కనీసం ఐడియా కూడా అది ఎవరికి, అట్లాంటి కథలు రాసుకున్నాను నేను. సో ఫస్ట్ ఇది చేద్దాం కొత్త పొరుడు. అండ్ మోర్ ఓవర్ చాలా హై ఉండే నా మీద, ఫుల్ తెలంగాణ రా కంటెంట్ అది, అది ఎట్లనే తీసుకురావాలి, డైలాగ్ కూడా మిస్ చేద్దాను ఉన్నానట్టు. సో అట్లా స్టార్ట్ చేసి ఉండదున్నట్టు చెప్పిన నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను దీన్ని A7S దీనికి సుప్రీం బ్రైవ్ అది మన సిబి థ్రెడ్లో ఏం చేసుకుంటాం అనే ప్లాన్లు ఉన్నా నేను, అట్లాంటి దాంట్లో మంచిగా షూట్ చేద్దాం అనే సెటప్లు ఉన్నా అని చెప్పేసి ఐడియాతో చెప్పిన చెప్పి అదే బడ్జెట్ తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళిన బడ్జెట్ కూడా నాకు తెలిసి 75 లక్షలేమో అనుకుంటాను. ఓకే, ఫస్ట్ టైం తీసుకెళ్ళిన బడ్జెట్. సో దాని తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్లోకి వేసి పెద్ద కెమెరాలు ఇచ్చి వల్లవరం దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద కెమెరాలు ఇచ్చింది. సో అట్లా అవుట్పుట్ వచ్చింది. దాని ఉన్న విషయం నేను ఉన్నదన్నట్టు హానెస్ట్గా చెప్పినాను, కథ కూడా ఉన్నదన్నట్టు హానెస్ట్గా చెప్పినాను. నాది సెటప్స్ ఇవి, నా వరల్డ్ ఇది, ఇట్లనే ఉంటుంది, ఇంత ఇంత నడుస్తుంటుంది, రెగ్యులర్ సినిమాల టైప్ అయితే కాదు, అంటే అంత కమర్షియలైజ్డ్ ఫార్మాట్లో ఉంటుంది, ఇది కన్ఫర్మ్గా రా ఉంటుంది అని చెప్పేసి ఉన్నదన్నట్టు క్లియర్గా చెప్పినాను. వీ మెట్ లైక్ 7 టైమ్స్, నేను 7 టైమ్స్ మీటింగ్స్లో కూర్చున్నా, 7 మీటింగ్స్ అట్లా కూర్చొని అండ్ క్లియర్గా నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది ఇదన్నీ చెప్పిన. అంటే అది చెప్పిన అంత క్రేజీ ప్రొడక్షన్ నాది లేదు, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు, ఎట్ ది సేమ్ టైం అంత డబ్బులు కూడా పెద్ద ఏదో పెట్టినట్టు కూడా ఉండదు. మోరోవర్ నాకు ప్రొడక్షన్ చెప్పిన ప్రకారం అదే చెప్పొద్దు బడ్జెట్ బేసిక్గా, కానీ 1 కోటి 20 లక్షలు అని చెప్పిన ప్రొడక్షన్ నాకు. అది అయింది, పెద్ద సెటప్ ఏం కాదు, చిన్న సెటప్తోనే చేసిన నేను కూడా, మంచి సెటప్ే. కాకపోతే ఆ రా థింగ్తో యాక్టర్లే మెయిన్ అనిపిస్తారు, ఇంకా ప్రొడక్షన్ వర్క్స్ తక్కువ అనిపిస్తాయి. మోరోవర్ నా క్యారెక్టర్ మీద ఫాలో అయినా నేను. నీ క్యారెక్టర్ నా నెత్తి రాజేష్ అయినా నగ్మ అయినా, నగ్మ కూడా కొంచెం సేపు కనిపించినా కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది. నా క్యారెక్టర్లు అంటే నా సినిమాలు అన్ని క్యారెక్టర్లు, నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నాట్ మై క్యారెక్టర్ యాజ్ ఎ రైటర్ మై క్యారెక్టర్. ఓకే, నేను అంటుంది కమింగ్ టు కొత్త పౌరుడు, ఐ వాస్ కమింగ్ టు ది క్యారెక్టర్స్ ఇన్ కొత్త పౌరుడు, నెత్తి రాజేష్ నగ్మ మీది ఇస్తారా అయితే లెజెండరీ అది అది అందుకొని క్యారెక్టర్ అది.
సో ఇవన్నింటిని ఎట్లా అంటే ఏమనుకుని రాసుకున్నావు అంటే నిజ జీవితంలో జరుగుతాయా ఇవి ఉంటాయి అంటవా లేకపోతే కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు ఎగ్జాజరేట్ ఏమైనా చేసిందా లేకపోతే లైన్ బ్రో ఏం లేదు ఇస్తారా అనేది ఒక తిట్టు ఇస్తారా అని ఏ తిట్టు అంటే జనరల్గా సారే ఇస్తారా అని మన ఊళ్ళల్లో ఆల్లం ఇళ్ళని తిట్టే తిట్టు నాకు అనిపించింది అది తిట్టు అటు పేరు ఇస్తారయ్యా ఇస్తారే అంటున్నారు ఇస్తారే అనే పేరు స్వీట్ ఉంది అమ్మ దీన్ని హీరో చేస్తే అయిపోతుంది అనిపించింది సో అట్లా ఇస్తారా క్యారెక్టర్ పుట్టింది నాకు దాని క్యారెక్టర్ నుంచి లేయర్స్ వచ్చి నేను అంటే బేసిక్ హైదరాబాద్ స్టోరీ అనుకున్నప్పుడు నాకు ఫాదర్ ఉండాలి మదర్ ఉండాలి విలేజ్ ఉండాలి నేను ఏదో ఊరు నుంచి వచ్చిన ఉన్నాయి ఉండాలి అండ్ కోర్ రూట్లోకి వెళ్ళి తీద్దాము అని ఈ కాన్సెప్ట్ అంతా ఉండే అట్లా వచ్చిన క్యారెక్టర్లు ఇవన్నీ మేజర్ సిటీ పర్సన్ అయినా కూడా రూట్స్ వచ్చేసి ఊరు నుంచి ఉండాలని చెప్పేసి ఊరు క్యారెక్టర్ రాయడం స్టార్ట్ చేసి అట్లా ఒక్కో రెఫరెన్స్ ఫ్రెండ్స్ లేకుంటే వీళ్ళ లవ్ స్టోరీస్ మళ్ళీ వీళ్ళ ప్లాన్ ఏంది క్యారెక్టర్ స్కెచ్ అంటే స్టార్టింగ్ ఏమవుతుంది మన లైఫ్లో మిడ్ ఏమవుతుంది నాకేమవుతుంది ఇదంతా చేసిన అన్నమాట చాలా అంటే రైటింగ్ కూడా చాలా రోజులు నడిచింది 1.5 ఇయర్ రైటింగ్ అయింది నాకు చాలా టాప్స్ రాసి అండ్ మళ్ళీ రైటింగ్ ఎట్లా రాయాలో తెలియదు కదా మనం ఫిల్మ్ స్కూల్లో చదువుకోలే ఈడ పని చేయలే సో చాలా సినిమాలు చూసుకుంటా పూరి పెరిగినాం నా సొంతదే రాస్తాను నేను వేరే వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వాలి నేను నా స్క్రిప్ట్ నాకు నచ్చిన ఫార్మాట్లు ఉంటే నేను ఫిలిం మేకర్గా నేను ఏది ఎడిట్లు ఉండాలి ఏది ఉండదో నేను డిసైడ్ చేస్తాను సో అట్లుండాలి అనేటట్టు నేను రెబల్గానే రాసుకున్నాను నేను ఎవరిని ఫాలో చేయలేదు అండ్ డైలాగులు కచ్చ డైలాగులు ఉన్నాయి క్యారెక్టర్లు కచ్చ క్యారెక్టర్లు ఉన్నాయి అంటే మొత్తం ఎట్లుందంటే ఇంతకుముందు ఎవరు అంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలే అంటే దట్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ అనా అట్లాంటి సినిమా లాంటిది సో అంటే రీజన్ ఏంది అంత కచ్చ అది కూడా తెలంగాణలో ఇంత అంటే దాని ఆ యాసల అట్లాంటి చూపించడానికి కారణం ఏంది యాజ్ ఇట్ ఈస్గా అంటే బ్రో బేసిక్ ఏంటంటే మన తెలుగులో అంటే మెయిన్ తెలుగు గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే కలర్స్ తెలిసిన తర్వాత మోర్ కాన్షియస్ అయిపోయి తీసిన సినిమాలే కనబడుతున్నాయి కానీ ఎక్కువ ఎగ్జాజరేట్ చూసి చూపించడం తప్ప కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాటిని ఇంకా ఎక్కువ బ్రైట్గా చూపించడం తప్ప డార్క్ను వదిలేసిండ్రు కొంచెం డార్క్ సైడ్ ఆఫ్ ద కంటెంట్ వదిలేసిండ్రు అది విజువల్గానే కానీ లేకపోతే సౌండే కానీ అంటే ఒక అట్మాస్ఫియర్ని తలపించేటట్టు పోర్ట్రే చేయడం ఇవన్నీ వదిలేసింది వదిలేసి మోర్ బ్రైట్ వెళ్ళిపోయి ఉన్నారు వేరే కొన్ని సినిమాలు చూస్తే తమిళ సినిమాలల్లో కొన్ని మేకప్ లేని సినిమాలు ఉంటాయి అంటే రియాలిటీకి దగ్గరగా అంటే అది కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ అనుకో ఇప్పుడు ఇది కంటెంట్ బేస్డ్ కావాల్సిన పని లేదు అట్లా కొన్ని సినిమాలు చూసి మరాఠీ సినిమాలు చూసి నేను తమిళ సినిమాలు మలయాళ సినిమాలు చూసినప్పుడు నా దగ్గర ఎందుకు ఉండొద్దు అనిపించింది అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎనీ పాలిటిక్స్ ఉండాలి జస్ట్ యాస పరంగా లేకుంటే ప్రాంతం పరంగా ఐడెంటిటీ పరంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి రెండు తెలంగాణ సినిమాలు రిలీజ్ అయినా 1-2 పీపుల్ మాత్రం తెలంగాణ మాట్లాడేటోళ్ళు ఉంటారు మరోవారు మిగతాలు అందరూ మళ్ళీ వాడుక భాషలో మాట్లాడుతుంటారు అంటే ఇదేంది భయపడుతున్నారు అని కొంతమంది అంటారు లేదు అంత ఒక్కసారి తెలంగాణ పెడితే ఎట్లా చూస్తారు మొత్తం అందరూ అని చెప్పేసి కొంతమంది అంటారు కొంతమంది ఆ బిజినెస్ లేదు తెలంగాణ బిజినెస్ అని ఇదంతా అంటారు నాకు అనిపిస్తుంది నేను ఎందుకు కంటెంట్ తీయొద్దు ఒకటి తెలంగాణ కంటెంట్ ప్యూర్ కంటెంట్ అండ్ నేను చూసిన బతుకులు ఏమవుతున్నాయో నేను చూసిన ప్రాంతాలు ఏమవుతున్నాయో ఆ కథలు ఎందుకు వినిపేది అనిపిస్తుంది నాకు వినిపేంత అనిపించి ఇది ఇంకా తెలుగులో అడాప్ట్ చేసుకోనికి టైం పడుతుంది అప్పుడప్పుడే ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయినాయి సింగ్ సౌండ్లో కానీ లేకపోతే ప్రాంతీయ పరంగా కానీ 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి కానీ ఇంకా సరిపోదు కావాలి ఇంకా కావాలి సో ఇది నేను తీయాలి ఎట్లయినా అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా కొత్త పొరపాటు చేయాలి ఇంత రా రస్టిక్ కంటెంట్ చూపించాలి నిజంగా ఇట్లాంటి మనుషులు ఉన్నారు ఇంత డార్క్ ఉందని చెప్పి చూపించాలి అనిపించింది ఇంకా అదే మోటివేషన్ ఇచ్చింది నాకు అంటే చాలా మటుకు బయట అయినా కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇటు అటు కొత్త పొరడు ఏం లేదు కొత్త పొరడులో మొత్తం బూత్లే ఉన్నాయి కొత్త పొర అంటేనే బూత్ సినిమా బట్ బూత్ ఇది సిరీస్ అన్నట్టు మాట్లాడలేదు అంటే దానికి నువ్వు హౌ డిడ్ యూ కోప్ విత్ ఇట్ లేదు బ్రో నేను ఎక్కువ పట్టించుకోను ఎందుకు పట్టించుకున్నా అంటే కంటెంట్ తీసి నేను అనుకున్నది చెప్పడం వరకే నా పని నువ్వేమనుకుంటున్నావు అనేది నీ ఇష్టం అది అయి ఉండొచ్చు అంటే ఆయన పర్స్పెక్టివ్ అంటే పర్స్పెక్టివ్ బ్రో ఇది బేసిక్గా యాజ్ ఎ రైటర్ ఫిలిం మేకర్గా నా పర్స్పెక్టివ్ ఏంది నేను ఒక కథ అనుకున్నప్పుడు ఆ ఊరికనే బూతులు ఏం రావు సందర్భానుసారంగానే వస్తాయి తప్ప కావాలని ఎదిగించినట్టు బూతులు పెట్టడము లేకపోతే ఎక్కడనో కావాలని ఇంకేదో ఫక్యూ అనడం ఇట్లాంటివి ఏమి ఉండవు అది సందర్భానుసారంగా
నేను బూతులు కనిపెట్టలేదు బ్రో. బేసిక్గా అది ఎప్పటి నుంచో వాడుక భాషలో ఉన్నదే. అది ఈ ప్రాంతంలో ఒక ప్రాంతంలో తెలంగాణ అంటే మండల జనరలైజ్ చేసి చెప్తున్నాను. తెలంగాణ ఒక ప్రాంతంలో ఒక కథ నడిచింది, ఆ కథ ఇదని చెప్పిన. ఆ కథలో ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఈ థింగ్స్ ఉన్నాయనేది నా కథలో చూపించిన తప్ప నేనేం ఇప్పుడు కొత్తగా బూతులను కనిపెట్టి ఏం రాయలేదు. అంటే కొత్తగా బూతులు కనిపెట్టి రాయడం అని కాదు, అంటే సినిమా అంతా బూతులు ఏమన్నాయి, నోరు తెలిసే బూతులు చెవులు వినడానికి ఏమన్నా ఇందామని మంచి వినసంపుగా ఉందా అంటే అన్ని బూతులే ఉన్నాయి అన్నారు కదా. సో అది కంటెంట్ చూసి తెలుసుకోవాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒకటి రెండు బూతులు యూట్యూబ్ ట్రైనర్ లేకుంటే దేంట్లో ఉన్నంత మాత్రం సినిమా అంతా బూతు కాదు, బూతులు వాళ్ళలేదు. ఎమోషన్కు తగ్గ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడే బూతు తప్ప అది ఏ అంటుండొచ్చు, లేకపోతే రే అంటుండొచ్చు, బేసాలే అంటుండొచ్చు, ఇవన్నీ దాంట్లో ఉన్న ఎమోషనే చూపించాను తప్ప కొత్త పొరడు మొత్తం బూతులు లేవు. ఎక్కడో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది కాబట్టి బూతులు ఉన్నాయి అది. సో అది మొత్తం సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, సగం సగం బిట్స్ అండ్ పాస్ట్ పీసెస్గా చూసిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ బిట్స్ అండ్ పీసెస్ కనిపిస్తాయి వాళ్ళు. కొంతమేరకు బూతులు ఉన్నందుకు యూ కుడ్ క్యాప్టివేట్ ది ఆడియన్స్ అని కూడా అనుకోవచ్చు. నో నో, అస్సలే కాదు. అట్లాంటప్పుడు నేను అంత మదర్ ఫాదర్ సెంటిమెంట్ పెట్టి ఒక అంత చక్కటి లైన్ తీసుకున్నప్పుడు అసలు ఇది అద్భుతంగా చెప్పాలి, కవిత్వంలో చెప్పాలనుకుంటే. ఎందుకు కవిత్వంలో చెప్పాలనుకున్నా అంటే అది ఎక్స్ప్రెషన్, అది మదర్ ఫాదర్ సెంటిమెంట్ పెట్టినా కూడా మళ్ళీ ఇస్తారని మాత్రం ప్లే బాయ్ చేసినా కదా. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నాయనేది, ఇది డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్ అంటే డార్క్ సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద యా మనం అన్సీన్ సీన్స్ అంటారు, అన్టోల్డ్ స్టోరీస్ అంటారు. ఇది అన్టోల్డ్ స్టోరీ టైప్. అట్లాంటి కథ ఒకటి ఒక ప్రాంతంలో జరిగింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇస్తారా ఒక సీన్లో పోయి డోర్ కొట్టానే డోర్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎందుకు చూపించలేదు అంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. సో అట్లాంటి కొన్ని కొన్ని వదిలేసిన అది డైజెస్ట్ చేసుకున్నారు, డైజెస్ట్ చేసుకుంటారు. లేదు చూసి టైప్ క్యాస్ట్ చేద్దాం అనుకున్నారో టైప్ క్యాస్ట్ చేస్తారు, ఐ డోంట్ కేర్, ఇట్స్ ఓకే, వాళ్ళ ఒపీనియన్. అంటే ఇప్పుడు కొత్త పోరాడు అని పేరు చూస్ చేసుకోవడానికి కారణం ఏమి, అంటే కొత్త పోరాడు అంటే యువర్ న్యూ కమర్, యువర్ న్యూ బై ఇన్ ది ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకోనికి ఒక ఒక సార్ట్ ఆఫ్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోనికి అటల్ పెట్టుకున్నావా, లేకపోతే అది ఆ క్యారెక్టర్ పరంగా అట్లా రాసుకున్నది అంటే వీడు సినిమాలకు వీడు ఎంటర్ కాబోతున్నాడు కాబట్టి అట్లా అనుకున్నావు? అంటే బేసిక్గా ఓడి సినిమాలలోకి వస్తుండు కొత్త పోరాడు, సినిమాలోకి వస్తుండు అదే కొత్త పోరాడు అని చెప్పానికే కొత్త టైటిల్ పెట్టినా. రెండు విధాలుగా పనికొచ్చింది, నీకు పనికొచ్చింది, రెండు విధాలుగా పనికొచ్చింది. కానీ కొత్త పోరాడు అని టైటిల్ చూస్ చేసుకుందంటే ఒకటి వచ్చిండని చెప్పడానికి, కొత్త పోరాడు ఒకటి వచ్చిండు, జెండా పాతిండు చెప్పడానికి ఇంకా. అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద క్యారెక్టర్స్, నీ క్యారెక్టర్ కొత్త పోరాడు, అంటే ఒక సార్ట్ ఆఫ్ ఒక మ్యావరిక్ ఫీల్ ఉంటుంది దాంట్లో. ఐ డోంట్ కేర్ ఏమని చేసుకోరా భయ్ అమ్మాయి ఇట్లా అట్లా, కేర్లెస్ కేర్లెస్ అన్ని అన్ని శత విధాలు ట్రై చేస్తాడు, ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి. వాడి అచీవ్ గోల్ అచీవ్ చేసుకోవాలంటే వాడు ఏమైనా పోతాడు, అవుట్ ఆఫ్ ద వే కూడా పోతాడు. సో అది రాసుకుంటున్నప్పుడు ఎక్కడన్నా అంటే నీ యొక్క రియల్ పర్సనాలిటీ ఎక్కడైనా కలిసిందా? లేదు బ్రో, నేను చాలా ఎక్స్ట్రావర్ట్ నేను, అంటే చాలా ఎక్స్ట్రావర్ట్ ఉంటా. ఏమన్నా ఉంటే ఫేస్ మీద చెప్పేస్తా, ఇట్లా ఊరికే ఇట్లా చూసుకుంటా క్యారెక్టర్ లాగా ఉండండి. అందులో మోరోవర్ చూస్తే వాడు క్యారెక్టర్లు ఏం మాట్లాడుకుంటూనే ఉంటాడు, ఇంట్రోవర్ట్ టైపే ఉంటాడు వాడు, ఎక్స్ట్రావర్ట్గా ఫీల్ అయ్యి ఇంట్రోవర్ట్ టైప్ ఉంటాడు వాడు. సో అది చాలామంది బాయ్స్ ఉంటారు, నేను చూసిన చాలామంది నా ఫ్రెండ్సే కానీ లేకుంటే అక్కడక్కడ మా ఇంటి పక్కన జనాలు వాళ్ళే కానీ చాలా రెఫరెన్సెస్ తీసుకొని ఇప్పుడు ఈ ఏజ్లో ఈ న్యూ ఏజ్లో ఒక పోరడు కొంచెం ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రావర్ట్ టైప్ ఉంటే ఆ మిడ్ పిచ్ ఉంటే ఎట్లుంటుంది అనే క్యారెక్టరే అది. అట్లనే మిగతా క్యారెక్టర్లన్నీ కూడా ఏది ఇస్తారా అనే క్యారెక్టర్ కూడా సమాజం నుంచి తీసుకున్న క్యారెక్టర్, సమాజంలో అట్లాంటి మనుషులు ఉన్నారు. నిత్యరాజ్ అంటే సమాజం నుంచి తీసుకున్న క్యారెక్టర్, సమాజంలో అది చాలా అగ్రెసివ్ ఉంటుంది క్యారెక్టర్, అది అగ్రెసివ్ అది. అక్కడ కొన్ని కొన్ని వోయరిస్టిక్ కొన్ని సెక్షువల్గా అక్కడ ఇటువంటి చూపించినా కూడా లేకపోతే పర్సనాలిటీ వైజ్ కూడా చూసుకుంటే చాలా అగ్రెసివ్, కొంచెం సైకిక్ ఆ టైపు. ఓ నేను నేను దిగజారిపోయినా, నేను కింద పడిపోయినా, నేను కింద పడిపోయినా అనే ఉండే ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి మనిషిలో. అట్లాంటి ఎమోషనే నిత్రయేష్ ఎమోషన్, ఒక క్యారెక్టర్. సో ప్రతి మనిషికి ఒక ఏంది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది, ఏంది వాడి కోరికలు తీర్చుకోవడానికైనా లేకపోతే వాడు అనుకున్నది చేయడానికైనా అట్లాంటి క్యారెక్టర్ ఒకటి, ఇవ్వడానికి ఇన్ననే క్యారెక్టర్ ఇస్తారా క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఇట్లా చాలా క్యారెక్టర్స్ మన లోపల ఎమోషన్సే క్యారెక్టర్గా రాసి రెఫరెన్స్ తీసుకొని చేసిన. సో అదే అదే ఇప్పటివరకు రాసిన అన్నిట్లలో నాకు కొత్త పోరాడు ఒక స్పెషల్ అనిపిస్తుంది ఎప్పటికీ. అంటే నిధిరాజేష్ క్యారెక్టర్ చాలా మంది కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అలా వాళ్ళకి తెలియాలా, బట్ అదర్వైజ్ చాలా కనెక్ట్ అయ్యారు చూసిన ఈ పోస్ట్లలో కదా, కమెంట్లలో కూడా బయట కూడా మాట్లాడుకునేటప్పుడు. ఎందుకు కమెంట్ ఏంటంటే
అది అంటే ప్రస్తుతానికి జనాలకు అట్లా బిహేవ్ చేద్దామని ఉంటుంది కొంతమంది జనాలకు, సాడిస్టిక్ ఒక సైడ్ ఉంటుంది, అది ఎప్పుడు చెప్పలేరు, అది ఎప్పుడు రాదు బయటికి. సో బేసిక్గా ఏంది బ్రో, మనం విజువల్గా ఒక బొమ్మ చూసినాం, ఒక ఇమేజ్ చూసినామంటే అది అయ్యిచ్చిందంటే అది డెఫినెట్గా మనకు కనెక్ట్ అయినట్టే. వై అర్జున్ రెడ్డి చూసిన తర్వాత జనాలు మ్యాడ్ అయిపోయారు అంటే అట్లాంటి ఒక ఎమోషన్ తెలియకుండానే మన లోపలనేది అది మనం అట్లా బిహేవ్ చేద్దాం అనే టైప్ చూపిస్తుంటుంది. సో అట్లాంటి క్యారెక్టర్ లాగానే ఇట్లాంటి క్యారెక్టర్లు ఇసారా అయినా, రాజు అడగుట్టు రాజు అయినా, నిత్రయేష్ అయినా, మల్లేష్ అయినా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మా ఎమోషన్సే. అంటే ఈయన కూడా రాజ్ తిరందాస్ నితిరాజేష్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు, అంటే దానికంటే ముందు ఆయన కూడా అంత పెద్ద ఏమీ ఇది లేదు, కొన్ని రెండు మూడు చేసిండు, అదంత పేరు ఏమి రాలేదు అంటే పెద్దగా బయటకు వచ్చి. అంటే నువ్వు హ్యాండ్ పిక్ చేసుకున్న క్యారెక్టర్ మోస్ట్లీ అంటే నీతో పాటు, అంటే నీ ఆలోచన విధానం, అంటే ఆలోచన విధానం కాదు బట్ అది వెన్ కమ్స్ టు సినిమా సినిమా లైక్ మైండెడ్ పీపుల్ అనుకోవచ్చు వీళ్ళను. లైక్ మైండెడ్ పీపుల్, మోర్ ఓవర్ లైక్ మైండెడ్ పీపుల్ కంటే కూడా వీళ్ళందరూ నాలాగే నిస్పృహగా స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉన్న యాక్టర్లు వీళ్ళందరూ. సో ఆల్రెడీ హిట్ ఉన్న దగ్గరికి వెళ్ళి కథ చెప్పి అంత సినిమా చేసుడు వేరు, నీలాగా స్ట్రగుల్ అవుతున్నాను ఒకరిని తీసుకొని వాడిని ఆవేశంని త్రూ యాక్టింగ్ వల్ల బయట పెట్టించే డైరెక్షన్ వేరు. నేను చూజ్ చేసుకున్నది నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళ ఫైర్ చూపిద్దాం, సో ఐ కెన్ డైరెక్ట్ దెమ్ అనే టైప్లో తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడు జగదీష్ అయినా, జగదీష్ ఇప్పుడు మంచి యాక్టర్ అయిపోయి గొప్ప గొప్ప సినిమాలు చేస్తుండే జగదీష్, గొప్ప గొప్ప సినిమాలు అంటే వాడికి మంచి ఇప్పుడు బ్రేక్ వచ్చింది. నాగరాజ్ కూడా బ్రేక్ వచ్చింది కొత్త పొరుడు తర్వాత, ఇద్దరు పుష్ప సినిమాలు వేస్తున్నారు అల్లు అర్జున్తో. సో అంటే అదే ఇదంతా ఏం నుంచి వచ్చింది అంటే బేసిక్గా వాళ్ళకుండే ఫైర్ నుంచి వచ్చిన యాక్టింగ్ ఇదంతా. యాజ్ అ డైరెక్టర్ నేను రాసుకున్నదికి మంచి క్యాస్టింగ్ చేసుకోవాలి, దానితో పర్ఫామ్ చేయాలి సెట్ల, అది దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఇంకోటి నగ్మా క్యారెక్టర్ అంటే షార్ట్ అండ్ స్వీట్ ఉన్నా కూడా అందరు ఫేవరెట్ క్యారెక్టర్ అయితే, ఎస్పెషల్లీ విత్ ద బాయ్స్. yes, క్రష్ అయిపోయింది అందరు చాలా. అంటే ఇప్పుడు కూడా అందరు నాకు తెలిసి ఆమె నగ్మా అని పిలుస్తారు, నగ్మా చాలా మంది అంటుంటారు. అది కూడా నువ్వు అంటే ప్రాపర్ ఒక ఒక మంచి కాస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గాయత్రి గుప్తా అనుకున్నాండే, ఇది మైటీతో చేస్తున్నప్పుడు గాయత్రి గుప్తా అనుకున్నా, గాయత్రి గుప్తా అనుకున్నాని, గాయత్రి గుప్తా బిజీ ఉండే అప్పుడు, గాయత్రి ఏదో పనులు ఉండి బిజీ ఉంటే తన్మయ్ ఉంది, తన్మయ్ అప్పుడు నిరుద్యోగ నటులకు పరిచయం. రోహిత్ చెప్పిండు నాకు, రోహిత్ ఏమన్నాడంటే నిరుద్యోగ నటులు సారీ కొత్త పొరుడు ఎడిటర్ రోహిత్, రోహిత్ చెప్పుండే, రోహిత్ అంటే తన్మయ్ ట్రై ఒకసారి వర్కౌట్ అవుతుందా అంటే, అమ్మాయి మలయాళి కదా తెలుగు కొద్దిగా తెలంగాణ మాట్లాడాలి నాకు, ఎందుకంటే నేను రీజన్ తొమ్మిపోతున్నా అందరిలాగానే, నేను తెలుగు అమ్మాయే అంటే రూట్స్ అంతా మలయాళీ రూట్స్ అనమాట, అలా వాళ్ళ బ్రదర్ ఫాదర్ వీళ్ళంతా. సో అట్లా తన్మయ్యని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తన్మయ్యని మాట్లాడి తన్మయ్యని ఊహించుకునే రాసినాక ఇదంతా ఇట్లా ఉండాలి అంటే కొంచెం చబ్బి చబ్బి ఉండి సేటు కూతురులా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ పల్లెల డీలర్ల సేటులు లేకపోతే కొంతమంది అంటే ఆ రెఫరెన్సెస్ ఉంటాయి కొన్ని, నాట్ దెమ్ బట్ సమ్ ఆఫ్ రెఫరెన్సెస్ అట్లా అట్లా పిక్ చేసుకున్న క్యారెక్టర్ తన్మయ్ బోల్ నగ్మాకు అనుకుని రాసినాను. అండ్ ప్రసన్నది కూడా ప్రసన్నను ఫిక్స్ చేసే రాసినాం, క్యారెక్టర్లన్నీ వాళ్ళని ఫిక్స్ చేసి క్యాస్టింగ్ ఫిక్స్ వీళ్ళు అనుకున్న తర్వాత నేను ఇంకా వాళ్ళని రాయడం మొదలుపెట్టిన, వాళ్ళ మేనరిజమ్స్ ఎట్లుండాలి వాళ్ళ ఫీడ్ చేసేది రెగ్యులర్గా, ఇట్లుండదు నువ్వు బురదలు కూడా పడుకోవాలని చెప్పే టైప్ చెప్తున్నాను నేను. అంటే నేను ఇంకా ఎనీథింగ్ అనమాట చెప్తున్నాను అట్లు, అంటే లైక్ ఆర్టిస్ట్ లాగానే ఉండు అట్లే ఆలోచించు, ఈగోస్ ఈగోస్ ఇవన్నీ ఏముంటుంది యాక్టర్కి. నువ్వు పోయి బురదల దొరలు అంటే ఏమనుకుంటాడు వాడు, వీడు నా మీద పగ పెట్టుకున్నాడు నీ అవ్వ వీడు అందుకే నన్ను బురదల బుర్రం అంటే అనుకుంటాడు. కానీ దాని ఎందుకు ఏంటంటే దాంట్లో రెండుసార్లు నువ్వు బుర్రడం వల్ల నెక్స్ట్ సీన్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది, ప్రాక్టీసే. సో ఇట్లా నేను క్లియర్గా చెప్తుండే రెఫరెన్సెస్ ఏంది, మళ్ళీ నేను వాళ్ళతో యాక్టింగ్ కూడా చేయాలి వాళ్ళతో డైరెక్ట్ చేపించుకుంటా. వీళ్ళది ఎట్లా ఉండే రియాక్షన్ అంటే ఆఫ్టర్ కొత్త బోరుడు ఆహ్లాంచప్పుడు మీరు పోయారు, మీరు బాగా సౌండ్ చేసి వచ్చారు, మస్తు అనిపించారు, తర్వాత మన వెబ్ సిరీస్ వచ్చింది బయటకు వచ్చింది మంచి అంటే మంచి స్పీడ్ అందుకుంది. అవును, ఒకసారి రిలీజ్ అయినాక మంచి మెల్లమెల్ల స్పీడ్ అందుకుంది, సోషల్ మీడియాలో బాగా హ్యాష్ ట్యాగ్స్ తోటి బాగా ట్రెండ్ అయింది, మంచి రివ్యూస్ కూడా వచ్చినాయి. తర్వాత అంటే నీకు ఎట్లా నువ్వు విన్న రివ్యూస్ లేకపోతే నీకు వచ్చిన ప్రశంసలు లేకపోతే అక్కడ మన అల్లు అరవింద్ దగ్గర నుంచి అయినా వేరే వారి దగ్గర నుంచి అయినా ఆయన అంటే నీకు ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? బేసిక్గా ఏంటంటే బ్రో, కొత్త పొరుడు నేను అనుకున్న కథ వేరు, నేను చూసిన ఇమాజినేషన్ ఇదంతా వేరు, వచ్చిన అవుట్పుట్ వేరు. అంటే చాలా కాంప్రమైజెస్ ఉండే యాజ్ అ డైరెక్టర్గా,
ఫిలిం మేకర్గా అక్కడ సెట్ల మళ్ళీ డైరెక్టర్ యాక్టర్ రెండు నేనే, అటు ఇటు టఫ్గా నడిచింది. అదంతా ఓకే అనుకున్నా కొంచెం కంఫర్ట్స్ లేకుండా చేసినాం అన్నట్టు. అంటే మోర్ ఓవర్ వెరీ ఇండి ఇంకా ఇల్లు తీసుకొని ఒక 8 మంది 9 మంది ఒక ఇంట్లో ఇట్లా 3-4 ఇల్లు తీసుకొని పని చేసినాం అన్నట్టు. అవన్నిటి తర్వాత నా బొమ్మ ఎండ్ ఆఫ్ ది డే సెట్ బొమ్మ చూసుకున్న తర్వాత అంతా మర్చిపోయాను, కష్టం మొత్తం మర్చిపోయాను. అండ్ అది చూసిన తర్వాత ఒక డైరెక్టర్ నాకు మెసేజ్ ఇచ్చిండు, నేను హలో సార్ కొత్త పొరుడు చూసినలా అని చెప్పేసి అడిగితే నాకు డైరెక్టర్ నాకు రిప్లై ఇచ్చాడు, ఇంత తక్కువ బడ్జెట్లో అంత పెద్ద ఎగ్జిక్యూషన్ ఎట్లా చేసినావో నాకు అర్థం కాలేదు. సిరీస్ అంతా చూసేసరికి స్టార్ట్ చేసినప్పుడు ఒక యాక్టర్ వీడో మంచుకున్న యాక్టర్ వీడో అనుకున్నా, సిరీస్ అంతా అయిపోయాక అదే యాక్టర్ పేరు అన్వేష్ మైకేల్, డైరెక్టర్ పేరు కూడా అన్వేష్ మైకేల్ అని చూసి నేను షాక్ అయినా, నువ్వే అని ఎట్లా చేసిన మీరు అని చెప్పేసి ఒక డైరెక్టర్ అండి పెద్ద డైరెక్టర్ అడిగితే సుకుమార్ సుకుమార్ గారు అడిగిండి. ఆయన అడిగి ఆయన చెప్పిండు సార్ మీరు మీకు ఎట్లా అనిపించింది సార్ సిరీస్ అని అడిగిన. అయితే కొత్త పొరుడు చూసిన తర్వాతనే నేను జగదీష్ను నాగరాజును కన్ఫర్మ్ చేసుకున్నా అని చెప్పి చెప్తే నేను అరే ఫుల్ హ్యాపీ అయిపోయాను, నేను మనలు ఏమో పెద్ద సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ మనకు చెప్తుండ్రు. నేను చెప్పిన సార్ ఇలా ఆర్యా చూసిన స్టార్టింగ్లో నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా సార్, ఇట్లా మిమ్మల్ని కలిసినప్పుడు ఏం సినిమా తీసినావు సార్, తురుంతో సినిమా తీసినావు సార్ అని చెప్దామని ఉండే. అంటే రీసెంట్లీ మొన్న కలిసినప్పుడు చెప్పినాను అండి అంతా. నువ్వు హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటే ఆయన చెప్పిండు నేను మాట్లాడినా ఏమేమి సినిమాలు చూసినా ఆయన, నేను దాని తర్వాత ఆయన ఎట్లా ఎంత లైక్ చేసిండు అని చెప్పేసి. సో దట్ ఈస్ ద బిగ్ థింగ్, ఇప్పటివరకు అయితే చాలా పెద్ద విషయం ఏంటంటే సుకుమార్ గారు మాట్లాడడం చాలా పెద్ద విషయం. అండ్ అది అవుట్పుట్ ఒక్కటి కొంచెం నేను ఎక్కువ టైం దొరకలేను నాకు, ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ ఒకలా ఉంటుంది. అవుట్పుట్కి సౌండ్ డిజైన్ ఇంకా పోస్ట్ వర్క్ నాకు టైం చాలా తక్కువ దొరికింది. చేసేటప్పుడు షూట్ అంతా 45 డేస్లో అయిపోయింది. లేదు హైదరాబాద్ ఒక లొకేషన్, మొండ మార్కెట్, మేజర్ పోచంపల్లి హైదరాబాద్ రెండే, ఇంకా రెండు లొకేషన్స్ దాటే వెళ్ళిపోలే ముందుకు. సో చాలా ఛాలెంజింగ్ ఉండే, టఫ్ ఉండే, ఇండి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ కాబట్టి సింగ్ సౌండ్ వల్ల. సో టీమ్ అందరు కొత్త వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొత్తది, ఒక్కడే ఏడి ఓ 2-3 సినిమాలకు పనిచేసినాడు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు, ఇంకా యాక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో క్రూ అంతా అట్లా అయిపోయింది. సినిమాటోగ్రాఫర్ కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి భయపడతారు బ్రో, ఫస్ట్ అది ఫేస్ చేయడానికి భయపడతారు, అయ్యో ఏమైద్దో అనే అపోహ. నువ్వు దునికి చేస్తావు కదా తెలిసే, అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అయితే అంతే, రాంగ్ అయితే ఏముండదు, ఇంకో సంవత్సరం పెనాల్టీ పడుతుంది, ఒక సంవత్సరం అప్పులు తెరుస్తావు తీరు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసే పని నీకు నీ క్రాఫ్ట్ ఈజీ అయిపోద్ది కదా నేర్చుకోవడం అట్లా. సో ఓవరాల్గా ఆఫ్టర్ కొత్త పోరుడు ఇప్పుడు ఎట్లుంది, అంటే ఒక కల్ట్ ఫిగర్ని ఒక మాస్ ఫిగర్ని క్రియేట్ చేసి యాజ్ అడ్డగుడ్డ రాజుడు కొత్త పోరుడు ఇప్పుడు ఎట్లుంది, అంటే పోస్ట్ కొత్త పోరుడు ఆఫ్టర్ ది హోల్ థింగ్? చాలా రోజులు హై నడిచింది బ్రో, మస్తు రోజులు హై నడిచింది. అంటే హ్యాపీ, నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టిన, నేను పల్లెటూరులో పుట్టి నేను ఈ బొమ్మ నా బొమ్మ షార్ట్ ఫిల్మ్ లాగా చూద్దాం అనుకున్నమే ఎక్కువ. సో అట్లాంటిది ఇక్కడికి వచ్చి నేనే రాసుకొని నేనే డైరెక్ట్ చేసి నేను యాక్ట్ చేసి నేను దాని లిరిక్స్ రాసుకొని ఇంత పెద్ద టీం నాకు సపోర్ట్ చేసి అల్లవరం గారు లాంటి పెద్దోళ్ళు నమ్మి ఒక ప్రాజెక్ట్ తీయడం అనేది చాలా సంతోషం. అది హై కొండలు బాగా నడిచింది. నడిచిన తర్వాత అంటే పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడే నేను కొత్త పొరుడు అనుకుని ఇప్పుడు నడుస్తున్నాము ఇటుక బిడ్డల మాణిక్యం రాయడం స్టార్ట్ చేసిన, అంటే లైన్ ఉండి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది అది ఇటుక బిడ్డల మాణిక్యం. సో అది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన, ఇండిపెండెంట్గానే షూట్ చేస్తున్నది. సో ఒక బయట నుంచి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్, ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది ఇంకా నేనే ఇంకా ఫుల్ దాన్ని చేతిలోకి తీసుకొని ఇంకా ఇప్పుడు అది ఇంకా వేరే అవుతుంది. ఫేస్బుక్ హ్యాండిల్ అన్వేష్ మైకేల్ అనిపిస్తుంది, సురేష్ పాషా అని. సురేష్ పాషా అది, సురేష్ పాషా అనేది ఆ సినిమాలో క్యారెక్టర్ నేమ్, ఇటుక బిడ్డల మాణిక్యంలో సురేష్ పాషా. పాషా అంటే ముస్లిం పేరు, అంటే మామూలుగా హిందూ. అవును, అంటే అది ఇప్పుడు అంతా కథ చెప్పలేను, అంతా అది రివీల్ అయిపోతుంది, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా పేరు ఇటుక బిడ్డల మాణిక్యం, సంబంధం లేదు కదా, అది వర్కింగ్ టైటిలే. మెయిన్ టైటిల్ రివీల్ చేస్తాం మెల్లగా షూట్ అంతా అయిపోయిన తర్వాత. సో ఆ హై నడిచింది, బాగా హై నడిచింది. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉండేది, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇప్పుడు ఈ మధ్యలో అందరూ షూట్ స్టార్ట్ చేస్తారు కానీ అది కంప్లీట్ కాదు, బయటికి రాదు. అండ్ మాకున్న ముండి పిచ్చి ఇదంతాతో ఇంకా సినిమా బయటకు వచ్చింది, సిరీస్ బయటకు వచ్చింది. అండ్ వెరీ థ్యాంక్స్ టు ద పీపుల్ హూ వర్క్డ్ ఫర్ కొత్త పొరుడు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ థ్యాంక్స్, ఇట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ ఫీల్, అది జీవితాంతం గుర్తుంటుంది. కొత్త పొరుడు అంటే మళ్ళీ నాకు ఇది గుర్తొచ్చింది స్మరణ్.
మ్యూజిక్ అంటే అది మామూలుగా ఎలివేట్ చేయలేదు మొత్తం హోల్ సిరీస్ని. అంటే ఒక అన్కన్వెన్షనల్ వే ఆఫ్ గివింగ్ మ్యూజిక్ స్మరణ్ దగ్గర ఉంది. నేను కూడా పనిచేసాను స్మరణ్ దగ్గర, అదే కొత్త పొరలో ర్యాప్ చేస్తున్నాను. సో స్మరణ్ తోటి ఎట్లుండే, అంటే ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ హీ డెలివర్డ్ ఫర్ కొత్త పొరలు? స్మరణ్ తోటి ఎట్లుండే అంటే, స్మరణ్ నేను స్మరణ్కి ఫస్ట్ టైం కథ చెప్పడానికి పోయినప్పుడు కథ చెప్పిన తర్వాత ఇది ఇది విషయం అన్న స్మరణ్ బాగా ఎగ్జైట్ అయిపోయింది. ఎగ్జైట్ అయ్యి క్రేజీగా ఉంది ఇది, ప్రాపర్ లోకల్ చేద్దాం దీన్ని. అంటే బ్రో నాకు తెలంగాణలోనే కావాలి బ్రో పాటలు కూడా అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే ఇలా తెలంగాణలో ఇవ్వాలనుకుంటారు అంటే, బ్రో తెలంగాణలో ఒక ఆల్బమ్ లేదు బ్రో ఇందానికి, తెలంగాణలో ఒక ఆల్బమ్ మంచి ఆల్బమ్ లేదు వినడానికి. అండ్ ఇప్పుడు యాస అని నేను కొట్టుకుంటున్నా లేకపోతే జయ తెలంగాణ అంటున్నాను కాకపోతే అది పక్కన పెడితే ప్రతి ప్రాంతం నుంచి ఏమంటారు ఆర్ట్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, అది రావాలి. సో నేనే ఎందుకు ముందు స్టెప్ అయ్యేది అనిపించింది, నేను ఎందుకు ముందు స్టెప్ అయ్యేది, నేను ఎవరైనా చేస్తే మంచుకుంటే ఎవరైనా చేస్తే మంచుకుంటుంది, నేను ఎందుకు అనుకోవాలి, నేనే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నా ఐడియానే బ్రో మొత్తం తెలంగాణలో తీసేద్దాం. ఒకటి ఉంటుంది మనకు వినడానికి, ఎప్పుడైనా ఉంటుంది, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వింటారు, దానికి సంబంధించిన అందరూ వింటారు, వాళ్ళనే కాదు ఒక ప్రాంతం నుంచి ఒక ఏదైనా పాట వచ్చినా లేకుంటే ఏదైనా సినిమా వచ్చినా ఇంకేదైనా వచ్చినా చూడడానికి ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్నారు. సో వై డోంట్ వి గివర్ అవుట్పుట్ టు ద పీపుల్? సో అట్లా స్టార్ట్ అయింది. దానికి స్మరణ్ చేసేద్దాం, దీన్ని ఫుల్ ఇచ్చేద్దాం అని చెప్పేసి నువ్వు రాసుకోవాలంటే నేను రెండు పాటలు రాసిన, నేను రాసిన తర్వాత నేను ఎట్లుంటో తెలియదు, నేను ఏది ఏదో రాసినా తీసుకోవాలన్న మనోడు అరే బాగుంది బ్రో ఇది అని చెప్పేసి కంప్లీట్ చేయంటే కంప్లీట్ చేసిన. లేటర్ ఇంకా రాసింది కూడా పెద్ద పెద్ద ఏంది బయట నుంచి లిరిసిస్ట్లో ఇంకెవరో కాదు, అందరూ లోకల్, అందరు యాక్టర్స్. నాతో పనిచేసే జగదీష్ నాలుగు పాటలు రాసిండు, నిక్లెస్ సుంకోజోన్ అని ఆటో డ్రైవర్ ఆటో జానింగ్ చేసిన క్యారెక్టర్ నా నిక్లెస్ రాసిండు, క్యాంప్ చేసి రాసిండు రెండు పాటలు, నువ్వు ఒక ర్యాప్ చేసి నువ్వు ఒక పాట పాడినవు. లైక్ వీఆర్ లైక్ కొలాబరేషన్ అనుకోవచ్చు, అంటే ఫర్ ఎ గుడ్ సినిమా. అంటే అన్వేష్ అనేటోడు ఉన్న దాంట్లో ఎన్ని ఎట్లా వాడుకోవాలని ఎట్లా జ్యూస్ గుంజుకోవాలనేది తెలుసు, అది అంతే. ఇంకంటే రిసోర్సెస్, ఆర్టిస్ట్ అంటే అందరి లోపల ఆర్టిస్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ తెలుసుకొని ఇట్లాంటివి చూడడం చాలా అరుదు. అంటే వేరుగా చూస్తాను, అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మల్టీ టాస్కింగ్ అన్నా కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నువ్వు ఆర్టిస్ట్లతో పాటలు రాయించుకోవడం అన్నా కూడా అండ్ అంటే కాస్ట్ కట్టింగ్. ఎగ్జాక్ట్లీ కాస్ట్ కట్టింగ్ బ్రో. చిన్న ప్రొడక్షన్లో ఇప్పుడు 2 కోట్లు 3-4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు చేసి సినిమా తీసుకురాపో అంటే ఎప్పుడైనా చేసుకొస్తాడు. చిన్న నీకు ఇచ్చిన బడ్జెట్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత చదువుకొని ఇంత అంటే ప్రాపర్గా క్యాలిక్యులేషన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే వీటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి, దీన్ని ఎట్లా వేస్ట్ చేయడం కంటే కూడా. సో అది ఈజీ అయిపోయింది నాకు, అది హెల్ప్ అయింది నాకు. ఎందుకు పీపుల్ని ఎట్లా వాడుకోవాలి, సినిమా పీపుల్ని ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలి, రిసోర్సెస్ వాడుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయి నేను ఫైనాన్స్ చేసిన బ్రో, పైసలు చేసిన దాంట్లో కూడా. సో అట్లా కాస్ట్ కట్టింగ్ తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఐ మెన్ టు బిజినెస్ చేసిన, అందుకే ఇప్పుడు ఈ సినిమా నేను సొంతగా స్టార్ట్ చేసుకున్నాను. ఇటుకబెట్టల మాణిక్యం లైక్ అన్వేష్ మైకేల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చేసుకున్నాను, నేను నా బ్యానర్ మీద చేసుకున్నా. ఆల్రెడీ కొన్ని దగ్గర కొట్టినాం గట్టిగానే, క్రేజీ ఫుటేజ్ కూడా క్రేజీగా వచ్చింది. 2 నిమిషాల సినిమా అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఇంకా సినిమా ఉంది, ఇంకా నెక్స్ట్ లొకేషన్ లండన్, దాని తర్వాత అది లండన్ అయితే ఏమైతుందో తెలియదు, అప్పటి వరకు చూద్దాం. గోవా, గోకర్ణ, ఉత్తరాఖండ్, లండన్, యుఎస్ఏనా, ఆస్ట్రేలియానా తెలియదు, ఫారిన్ లొకేషన్ అయితే ఒకటి ఉంది. జుక్ బాక్స్ కూడా ఉంది కొత్త పొరుడు కాబట్టి, క్రేజీ రెస్పాన్స్ అసలు. అంటే ఇప్పుడు అంతే, ఓన్లీ యూట్యూబ్కే వచ్చింది కొత్త పొరుడు సాంగ్స్. వాళ్ళు ఎందుకు మరి ఇంకా బయట రిలీజ్ తెలియదు నాకు తెలియదు. నేను 1-2 సార్లు అడిగిన, మోర్ ఓవర్ దే ఆర్ బిజీ. ఐ సెడ్ ఓకే, ఇక లిస్ట్ మొన్న ఆహా లంచ్లో కూడా అడుగుండే, చేయండి ఎప్పుడు చేస్తారు, మరి వెయిట్ చేస్తున్నారు జనాలు అని. పర్సనల్గా మెసేజ్ ఇస్తున్నారు అన్న, పాటలు దీంట్లో పెట్టండి అని చెప్పేసి. యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోరా అంటే ఇంకా అందరికీ ఏం చెప్తే ఎంత అని చెప్తాను. ఇప్పుడు ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారు? లేదు బ్రో, నేను వేరే సినిమాలు ఏం చేయట్లేదు. లైక్ నౌ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఫర్ ఆన్ ఆంథాలజీ, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను ఒక ఆంథాలజీకి. మోస్ట్లీ నా ఏడీస్ డైరెక్ట్ చేస్తారేమో, కొత్త వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. ఒక 3-4 స్టోరీస్ లాగా ఒక ఆంథాలజీ రెడీ అవుతుంది. అన్ని ఏరియాలుగా కవర్ చేస్తున్నాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని. అంటే ఏం లేదు బ్రో, బేసిక్గా అంటే ఇప్పుడు మనకు తెలిసిన పని మనకున్న రీసోర్సెస్లా కంప్లీట్ చేయడం అనేది గుడ్ థింగ్. ఇప్పుడు నేను పెద్ద ప్రొడక్షన్కి వెళ్ళి కథ చెప్పి 10 కోట్లు తీసుకొచ్చి ఆ 10 కోట్ల ప్రాజెక్ట్ను నేను మొయ్యలేక, నేను దాన్ని డీల్ చేయలేక, లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు ఉండాలంటే నాలాంటి మిడిల్ క్లాస్ ఫిల్మ్ మేకర్కి అది వర్కౌట్ కాదు. సో నాకేంది ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు మానికే ఉంది సంవత్సరం ప్రాజెక్ట్ ఇది, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 4 నెలలు అవుతుంది, ఇంకో 6-7 నెలలు కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు సినిమా రెడీ అయిపోతుంది. దాని తర్వాత అది ఇంకా ఎవరు తీసుకుంటారో ఏందో చూద్దాం. అట్లా ఫైనల్గా మీ ఇంట్లో ఏమంటారు?
మా ఇంట్లో అందరు హ్యాపీ బ్రో. మా వాళ్ళు మా వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఫరక్ ఉన్నదా? అప్పటికి ఇప్పటికే కొంచెం నమ్ముతున్నారు, కొంచెం నమ్ముతున్నారు మా ఇంట్లో, నమ్ముతున్నారు ఇప్పుడు వీడు. కొంచెం మా అమ్మకు నమ్మకం వచ్చింది, వీడు మరీ దున్నపోతలా తిరగకుండా పని చేస్తున్న వీడు కొంతమంది నమ్ముతుంది. మల్లేశం వచ్చినప్పుడు నమ్మలేదు, ఏడు ఏ చేసిండు, ఏదో సినిమా థియేటర్లు వచ్చిందిలే అనుకున్నారు. దాని తర్వాత కొత్త ప్రోడక్ట్ వచ్చిన తర్వాత లాంచ్కి పిలిచిన తర్వాత అప్పుడు నమ్మిళ్ళు, ఓకే వీడు సినిమాలో పనిచేస్తున్నాడు పర్లేదు ఓకే అనే టైప్. సో చాలా మంచిగా అనిపించింది మనం కలుసుకొని మాట్లాడి. ఐ రియలీ ఫెల్ గుడ్ అబౌట్ టాకింగ్ టు యు అబౌట్ మీ జర్నీ. అంటే జర్నీ అని అందరు జర్నీ అని అంటారు కానీ ఇంకా యువర్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ యువర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా మంచిగా ఉంది. ఐ రియలీ ఫెల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మోర్ పవర్ టు యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రో.